please like, share and subscribe to Blogs by Kanya Guggilam. హాయ్ హలో నమస్తే అండి, నేను మీ కన్యా గుగిలం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ముందుగా అందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈ దేవీ నవరాత్రిలో భాగంగా అందరూ ఎంతో ప్రాశస్త్యంగా, ముఖ్యంగా ఆడవాళ్ళు ఎంతో విధి విధానంగా చేసుకునేటువంటి బతుకమ్మ పూజా విధానం గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. ఇక్కడైతే అమ్మవారు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు సింహవాహన స్వరూపిణి అయి ఉన్నారు. సర్వ రజిత ఆభరణాలతోటి ఈరోజు అలంకారం చేశారు. ఇది మొదటి రోజు వీడియో అండి నేను చేస్తున్నది. మొదటి రోజు బతుకమ్మల్ని తయారు చేస్తారండి. బతుకమ్మల్ని ముందుగా ఎలా అంటే ఇక్కడ కోటలుగా ఉంటాయండి. ఇవి మెటల్ అన్నమాట. వెనకటి రోజుల్లో అయితే మట్టితో 7 కోటలుగా అంటే 7 స్టెప్స్గా కట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క ఏరియాలో సిల్వర్తోని మెటల్స్తోని రకరకాల మెటల్స్తో మనం ఇలాగా డోనర్స్ ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళు డొనేట్ చేసిన ఫ్రేమ్స్ తోటే మనము మట్టి ఫిల్ చేసుకొని అవే కోటలుగా అక్కడే మనము వెంపల చెట్టు అనేది స్థాపించుకొని ఈ 9 నవరాత్రులు పూజ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మా ఊర్లో కూడా ఇక్కడ ఇవి ఇత్తడి ఫ్రేమ్స్ అండి. ఈ 7 స్టెప్స్ ఉంటాయన్నమాట, ఇక్కడ చూస్తున్నారా. ఈ 7 స్టెప్స్ని ఒక ఫ్రేమ్గా తయారు చేసి ఉంచుతారు. దీనిని కోటలు అంటారు. 7 కోటలు వేసి వెంపల చెట్టు వేసి అంటారు కదా, ఆ వెంపల చెట్టుని నాటుతారనమాట. ఇప్పుడు ఈ 7 కోటల్ని చక్కగా మనము శుద్ధి చేసుకుంటాం. శుద్ధి చేసుకుని దానికి పసుపు కుంకుమతోటి బొట్లు పెట్టుకొని కింద పీఠం ఉంటుంది కదా, పీఠాన్ని కూడా శుద్ధి చేసుకొని పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని ముగ్గులు వేసుకొని అలంకరించుకుంటారనమాట. ఈ కార్యక్రమం అంతా పెద్దవాళ్ళు ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంటుందండి. చక్కగా చేతి నిండా గాజులు వేసుకొని గోరింటాకులు పెట్టుకొని ముత్తైదువులు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తారండి. ఈ బతుకమ్మ తల్లికి ఏంటంటే ముందుగా ఆ కోటలో మట్టిని ఫిల్ చేస్తారు. పుట్ట మట్టి తెప్పించుకొని మట్టిని ఫిల్ చేసి వెంపల చెట్టును అనేది స్థాపించడం జరుగుతుందండి. ఆ వెంపల చెట్టు తర్వాత మిగతా మట్టి కూడా ఫిల్ చేస్తారన్నమాట. ఈ వెంపల చెట్టుని ఏంటంటే 5వ రోజున లేదంటే 9వ రోజున మరలా మారుస్తూ ఉంటారు. చివరి రోజున అంటే నవరాత్రులు చివరి రోజు ఉంటుంది కదా, నిమజ్జనం రోజున అమ్మవార్లతో పాటుగా ఈ వెంపల చెట్టు బతుకమ్మ కోటలు అన్నీ తీసుకెళ్ళి జల్దిలో వాటర్లో నిమజ్జనం చేసేసి ఆ తర్వాత ఆ ఫ్రేమ్స్ మళ్ళీ తీసుకొచ్చేసి వాటిని పాత స్థానాల్లో ఉంచేసుకుంటారనమాట. మరలా నవరాత్రులు రాగానే మరలా కార్యక్రమం ఇలా జరుగుతూ ఉంటుంది. యాజ్ యూజువల్గా ఎవ్రీ ఇయర్ మాకు జరిగే కార్యక్రమం ఇలాగ ఉంటుందన్నమాట. ఈ కార్యక్రమం ఏంటంటే ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క ఊరిని బట్టి సాంప్రదాయాలు కొద్ది కొద్దిగా మార్పు జరుగుతూ ఉంటుంది. కాకపోతే నేను మాత్రం మా ఊర్లో జరిగే కార్యక్రమం ఇలాగే ఉంటుందండి. ఇదే విధంగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది ఆనవాయితీ. ఇలాగా మాకు 2 అమ్మవార్లు ఉంటారండి. 2 డొనార్స్ డొనేట్ చేశారంట. సో అది ఆ సాంప్రదాయం అనేది కంటిన్యూ అవుతుంది. 2 అమ్మవార్లని ఇలా అరేంజ్ చేస్తారనమాట. ఈ ఇద్దరితో పాటుగా మధ్యలో ఒక పసుపు గౌరీదేవిని కూడా చేస్తారు. ఒక తమలపాకు వేసి ఇద్దరు మధ్యలో పసుపు గౌరీదేవిని పెట్టి ఈ నవరాత్రులు ఆ పసుపు గౌరీ అమ్మవారికి కూడా పూజలు చేస్తూ ఉంటారనమాట. దానిలోనే భాగంగా అమ్మవారికి వడిపాలు కూడా కడతారండి. వడిపాలు కట్టడం ఏంటంటే ఒక్కొక్కళ్ళు సంకల్పం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ వాళ్ళ కోరికల్ని అమ్మవారికి విన్నవించుకొని ఆ కోరికలు అనేవి జయప్రదంగా జరగాలి అనే ఉద్దేశంతో అమ్మవారికి వడిపాలు అనే కార్యక్రమం కూడా జరుగుతుందండి. ఆ వడిపాలు కూడా 9 రోజులు అంటే నవరాత్రులు అమ్మవార్లకి అలాగే కట్టి ఉంచుతారు. ఏ రోజైతే జల్దీలో కలుపుతారో జల్దీలో కలిపే రోజున మరలా ఆ ముడులన్నీ తీసేసి ఎవరైతే కట్టారో వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుందన్నమాట. ఇలాగా మేమందరము ఆనందోత్సాహాలతోటి అందరం కలిసికట్టుగా తలా ఒక పని చేసుకుంటూ కార్యక్రమం అనేది మాత్రం నవరాత్రులు చాలా దిగ్విజయంగా జరుపుకుంటామండి మా ఊర్లో. ఇదిగోండి చూస్తున్నారు కదా, అమ్మవార్లని ఇలా రెడీ చేసుకున్నారు ఫైనల్గా. తర్వాత దీపారాధన చేసుకుంటారు. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఉన్న కళ్యాణ మండపంలో శ్రీకృష్ణయ్య కొలువుతీరు ఉన్నారు. ఈ కృష్ణయ్య ఆధ్వర్యంలోని ఈ నవరాత్రుల్లో 9 రోజులు చేస్తారండి. 9 రోజులు 18 అధ్యాయాలు గీతా పారాయణం, భగవద్గీత పారాయణం జరుగుతుంది. కృష్ణయ్య ఆశీర్వచనంతో ప్రతి సంవత్సరము చక్కగా ఈ కార్యక్రమం అనేది చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ కార్యక్రమం కూడా చాలా బాగా జరుగుతుంది. నేను వడిపాలు కట్టే విధానం గురించి చూపిస్తానండి. ఆ తర్వాత ఇక్కడ ఒత్తిపత్తి చేస్తున్నారండి. అమ్మవారికి వస్త్రం సమర్పిస్తారు కదా, ఆ వస్త్రం స్థానంలో ఒత్తిపత్తి అన్నమాట. ఇలా చేసుకుని దానికి ఒకసారి పసుపు పూసి తర్వాత కుంకుమతోటి అలంకారం చేసి ముగ్గురు అమ్మవార్లకి మూడుగా ఒత్తిపత్తుల్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకుంటారు. పక్కన పెట్టుకొని చక్కగా ఇప్పుడు అమ్మవార్లకి వడిపాలు కడతారన్నమాట. ముందుగా దీపారాధన చేసుకుంటారు. దీపారాధన చేసుకొని వడిపాలు అనేది కట్టాల్సి ఉంటుంది.
ఇదిగోండి నేను చెప్పాను కదా పసుపు గౌరీదేవిని చేస్తాము అని చెప్పి పసుపు గౌరీదేవిని కూడా ఈ రకంగా కొలువు తీరుస్తున్నాము. ఈ వడిపాలల్లో ఏంటంటే ఇద్దరు అమ్మవార్లకి కడతారు కాబట్టి రెండు రెండులుగా చేసి తీసుకోవాలి. ఏది తీసుకున్నా సరే ఒక టవలు, ఒక జాకెట్ ముక్క, సోలటి గిద్దటి బియ్యం. బియ్యంలో ఆల్రెడీ పసుపు కుంకుమ కలిపి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఒక కొబ్బరి చిప్ప, పోక చెక్క, దక్షిణ, తాంబూలము, అదేవిధంగా పండ్లు. పండ్లు అంటే మనకు ఎండు ఖర్జూర అయితే 10 రోజులు ఉంటాయి కాబట్టి ఏం డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం ఎండు ఖర్జూర వేస్తారండి. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఉగ్గు గిన్నె వేశారు, సంతానం కోసం సంకల్పం చేసుకున్నారు కాబట్టి ఉగ్గు గిన్నె వేశారు. దీంతోపాటుగా కందపెండలం కూడా వేస్తారండి. అంటే దాని ఉద్దేశం ఏంటంటే కందలాగా పిలకలు ఎలా అయితే డెవలప్ అవుతుందో జనరేషను ఆ రకంగా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో సంకల్పం చేసుకొని ఇలాగా కట్టిస్తారనమాట. ఒకవేళ ఎవరైనా చిన్నవాళ్ళు, దూరాభారాల్లో ఉన్నవాళ్ళు, వేరే కంట్రీస్లో ఉన్నవాళ్ళు, రావడానికి అవకాశం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పేరుతోటి పెద్దవాళ్ళైనా కడతారనమాట. వాళ్ళ పేరు చెప్పేసి అక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కడతారు. అందరూ తలా ఒక చేయి వేసి చక్కగా వాళ్ళ సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరాలని కట్టిస్తూ ఉంటారనమాట. ఇక్కడ చూస్తున్నారా ఇద్దరు అమ్మవార్లకి కూడా కడతారు. ఈ వడిపాలు ఏంటంటే ఏ రోజైతే మనం బతుకమ్మని తయారు చేసుకుంటామో, స్టార్ట్ చేసుకుంటామో ఆ రోజే మనం వడిపాలు కూడా కట్టవలసి ఉంటుందన్నమాట. అంటే 3వ రోజు కానీ 5వ రోజు కానీ అలా స్టార్ట్ చేసుకున్నారనుకోండి, కొంతమంది ఏదైనా అనివార్య కారణాల వల్ల కుదరకపోవచ్చు కదా, అలాంటప్పుడు 3వ రోజు బతుకమ్మను స్టార్ట్ చేసుకుంటే 3వ రోజే వడిపాలు, 5వ రోజు బతుకమ్మను స్టార్ట్ చేసుకుంటే 5వ రోజే వడిపాలు, అలా బేసి సంఖ్యలోనే స్టార్ట్ చేస్తారు, ఆ రోజే వడిపాలు కడతారు. ఇప్పుడు బతుకమ్మని పూజ ఏ విధంగా చేసుకుంటారు అంటే ప్రతిరోజు ఇలా వాటర్ వడ్డిస్తారండి. వాటర్ వడ్డించడం అంటే కొంచెం ఒక ఉగ్గు గిన్నెని వాటర్ మాత్రమే వడ్డించాలన్నమాట. ఆ తర్వాత వస్త్రయుగ్మం సమర్పిస్తారు. అంటే మనం ఒత్తిపత్తి చేసుకుని ఉన్నాం కదా, ఆ ఒత్తిపత్తిని పెట్టేసుకుంటారు. ఆ తర్వాత పసుపుతోటి, కుంకుమతోటి, అక్షతలతోటి, గంధంతోటి అలాగా అమ్మవారికి, ఇద్దరు అమ్మవార్లకి, పసుపు గౌరమ్మకి కూడా పూజ చేసుకుంటారు. పువ్వులతోటి అలంకరించుకుంటారు. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం అయితే అలాంటి కార్యక్రమాలు ఎక్కడ ఏమీ లేవు కదా. అలాగా అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారన్నమాట. ఈ 9 రోజులు అంటే 10 రోజులు అనుకోండి, ఈ 10 రోజులు 10 రకాల నైవేద్యాలు చేస్తారు బతుకమ్మకి. మొదటి రోజు ఏంటంటే పుట్టినరోజున పులగం నైవేద్యంగా సమర్పిస్తారు. పులగం అంటే పెసరపప్పు బియ్యం కలిపి వండి నైవేద్యంగా తీసుకొస్తారు. 2వ రోజు రేగి పండ్లు, 3వ రోజు ముద్ద చలివిడి, 4వ రోజు నానబ్రాలు, 5వ రోజు అట్ల సారే, 6వ రోజు అమృత ఫలాలు, 7వ రోజు వేడి సద్ది, 8వ రోజు ఎలగపండ్లు, 9వ రోజు దోసపండ్లు, 10వ రోజు పలహారాలన్నీ అన్నమాట. అంటే గారెలు, బూరెలు, పనసపండ్లు అన్నీ తీస్తారు. ఈ నైవేద్యాలు కూడా ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క రకంగా ఉంటాయండి. మాకైతే ఇలాగే చేస్తారండి. ఓకే అండి, అమ్మవారి ఆశీర్వచనాలు, అందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, బాయ్.